Hi friends, welcome to VANI VANTILLU. Iroj manu mirpkai bajji lela tayar cheskovalo chuddam. Bayata manam bandlu meeda mirpkai bajji konukuntu untam kada. Same ade vidhanga manam intlo ento easy ga tayar cheskochu. Ela tayar cheskovalo chuddam. Ila bajji pachi mirpkai teeskondi. Danlo filling cheskodaniki koncham chintapandu gujju teeskondi. Pullaga unte tineteppudu chaala baaguntundi. అదే విధంగా కొద్దిగా వాము జీలకర్ర పౌడర్ తీసుకోండి. ఇప్పుడు మిరపకాయని ఇలా తీసుకుని ఈ చివర కొద్దిగా కట్ చేసేసేయండి. సన్నగా ఉన్న పార్ట్ని మధ్యలో ఇలా ఘాటు పెట్టేసేసేసుకుని మధ్యలో ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేసేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిరపకాయలన్నీ కూడా విత్తనాలు తీసేసుకుని ఓ పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు దీనిలో స్టఫింగ్ పెట్టుకుందాం. ఈ చింతపండు గుజ్జులో కొద్దిగా ఉప్పును వేసుకోండి. దీనిలోనే వాము జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ పచ్చిమిరపకాయల్లో వీటిని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లా పచ్చిమిరపకాయ తీసుకుని దీని మధ్యలో మనం ఈ స్టఫింగ్ కొద్దిగా పెట్టుకోవాలి. ఇదే విధంగా పచ్చిమిరపకాయలన్నీ పెట్టేసేసుకుని పక్కన పెట్టుకోండి. మనం లోపల స్టఫింగ్ అంతా పెట్టేసుకుని మిరపకాయలు రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దానిలో ఒక కప్పు శనగపిండి వేసుకోండి. దానిలో ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి వేసుకోవటం వల్ల మనకి క్రంచీగా బాగుంటాయి. అలాగే రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. చిటికిడంతా వంట సోడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే చిల్లీ పౌడర్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మన దోశ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అలా. ఉండలు అనేవి లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని బాండీ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనం బజ్జి వేసేటప్పుడు ఈ ఘాటు ఉన్న వైపు పిండిలు వెళ్ళేట్టు చూసి ఈ విధంగా వేసుకోవాలి. బజ్జి వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులతో కూడా ఎర్రగా వేయించేసుకోండి. ఈ విధంగా ఎర్రగా కాలాక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా బజ్జీలన్నీ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, వేడివేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇవి తింటానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వాటి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.